రుద్రంగి మండల కేంద్రంలో తొలి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో 20 రోజులు స్వచ్ఛంత లాక్డౌన్ పాటిస్తూ గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేశారు. రుద్రంగి మండల కేంద్రంలో తొలి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో గ్రామ పంచాయతీ పాలకవర్గం 20 రోజుల స్వచ్ఛంద లాక్డౌన్ ప్రకటిస్తూ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ప్రభాలత మనోహర్ మాట్లాడుతూ కరోనా వ్యాధి మండల కేంద్రంలో విస్తరించకుండా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్డౌన్లో అన్ని వ్యాపార సముదాయాల దుకాణాలు బంద్ చేసి సహకరించాలని కోరారు. మండలం నుండి హైదరాబాద్ వెళ్లేవారు ఖచ్చితంగా గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకోవాలని, ఎవరైనా వేరే ప్రాంతాల నుంచి వస్తే గ్రామ పంచాయతీకి సమాచారం అందించాలని తెలిపారు. కరోనా పాజిటివ్ అని నిర్ధారణ తెలిసిన తర్వాత మేము గ్రామ పంచాయతీలో గ్రామ సభ నిర్వహించుకోవడం జరిగింది. ఈ గ్రామ సభలో ముఖ్యంగా కరోనా గురించి ముఖ్యులు, దుకాణ యజమానులు మరియు రైతులు, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. ఈ గ్రామ సభలో కరోనా గురించి లాక్డౌన్ విధించుకోవాలని గ్రామ ప్రజల అభిప్రాయం మేరకు మేము 20 రోజుల పాటు లాక్డౌన్ విధించుకోవడం జరిగింది. ఈ లాక్డౌన్లో దుకాణ యజమానిదారులు మరియు ప్రజలు అందరూ సహకరించారు. 20 రోజులు లాక్డౌన్ విధించినట్లయితే COVID-19 అనేది మన గ్రామంలోకి రాకుండా మనం అరికట్టవచ్చా అనే వాళ్ళ కోరిక మేరకే మేము ఈ లాక్డౌన్ 20 రోజుల పాటు లాక్డౌన్ విధించుకోవడం జరిగింది. ప్రజలందరూ మాకు COVID-19 దృష్టిలో పెట్టుకుని మరి మా రుద్రంగి గ్రామ సర్పంచ్ గారు తీసుకున్న నిర్ణయానికి గ్రామ ప్రజలు కానీ వార్డు మెంబర్స్ మరి గ్రామం అంతా కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని నిన్న సర్పంచ్ మరి కార్యదర్శి సూచన మేరకు ఈ ఊర్లో వచ్చినటువంటి ఒకటి కుక్కలగంటి దండకు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తెలియడంతో ప్రజలు ఒక్కసారి గుండెల్లో మరి భయం ఇవన్నీ చూసి ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు గురి కావద్దని వారికి ధైర్యం చెప్పడానికి నిన్న రోజు మీటింగ్ ఏర్పాటు చేసి అత్యవసర మీటింగ్లో మరి గ్రామ సభలో మన రుద్రంగి గ్రామంలోని ఎలాంటి వ్యాపార సంస్థలు అయినా సరే ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మెడికల్ షాపులు తప్ప, అదేవిధంగా గ్రామంలోని ఇతర శానిటైజర్ల గురించి చెప్పడం కానీ షాపుల ముందు మంచి శానిటైజ్ చేసుకోవాలని చెప్పడం కూడా జరిగింది. దీనికి గాను సహకరిస్తున్న ప్రజలకు ప్రత్యేకంగా మరి గ్రామం వెలుగు నుండి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాగ ఒక 20 రోజుల పాటు చేస్తే మన ఊర్లో భయం పోతుంది. అదే కాకుండా మరి కరోనా కషాయాలు అలాంటివి కూడా మరి తాగాలి జనం, అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ ఇందుకు సహకరిస్తున్న ప్రజలకు ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తాం.